ప్రభువు కొరకు సిద్ధపరచబడినటువంటి ప్రజలు ఈ భూమి మీద మరి అందరినీ దేవుని రాజ్యం తీసుకెళ్తాము అని చెప్పలేం గాని కొందరిని మాత్రం అనగా ప్రభు కొరకు ఉన్నవారిని మాత్రం పరలోకులు తీసుకెళ్లడానికి ఆయన కొందరిని నియమించాడు కాపరులు సేవకులు అనేక రకాల పరిచర్యలు అనేక రకాల నియామకాలు దేవుడు ఆయన నాయకులను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అంటే ఈ యొక్క భూమి భూమి మీద నుండి కొంతమంది జనము పరలోక రాజ్యములకి ఎక్కి రావలసి ఉన్నది ప్రభు కొరకు సిద్ధపరచబడినటువంటి జనము ఉన్నారు వారు సిద్ధపరచబడితే ప్రభు కొరకు వెళ్తారు అలాలుయా ప్రభు కొరకు ప్రత్యేకింపబడ్డ జనాలు ఉన్నారు దేవుని కొరకు పుట్టి ఉన్న ప్రజలు ఉన్నారు వారిని సిద్ధపరచడానికే దేవుడు ఈ భూమి మీద మరి దేవుని సేవకులను గాని మరి ఆయన యొక్క పరిచర్యను కానీ గాని మనం భూమి మీద చూస్తూ ఉన్నాం హలలుయ పరలోకంలో నివసించిపోయేటువంటి ఆత్మల కొరకు ఏసయ్య వచ్చాడు ఎందరూ ఆయనను చూస్తారు ఎందరూ ఈ కలువరి సెలవుని చూస్తారు ఎందరూ ఆయనను అంగీకరిస్తారు వారందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి ఏసయ్య వచ్చాడు అందరూ వస్తారని లేదు కలువరి సెలవులోనే మనకు సత్యం అనేది బయలుపరచబడతా ఉంది ఒకడు ఎత్తబడ్డాడు ఒకడు వేడవబడ్డాడు ఏసుతో కూడా సిలువైబడినటువంటి వారిలో ఒకడు ఎత్తబడ్డాడు ఒకడు డు అంటే అలా ఉంటుంది పరలోక రాజ్య పరిస్థితి కూడా నా ప్రశ్న ఏంటంటే నువ్వు ప్రభు వాడి నువ్వేమవుతావు తెలుసా సిద్ధపరచబడుతూ ఉంటావు ప్రభు కొరకు పరలోకం వెళ్ళవలసినటువంటి బిడ్డలుగా మనం ఏం చేయాలంటే సిద్ధపరచబడాలి సిద్ధపరచబడుటకు మనలను మనం అప్పగించుకోవాలి ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే నన్ను సిద్ధపరచు ప్రభు నన్ను రెడీ చేయి ప్రభు నీ కొరకు నేను ఉంటాను ప్రభు అని దేవుణ్ణి మనం అడగాలి ప్రభులను సిద్ధపరచు అని ఎందుకనంటే సిద్ధపరచబడ్డ వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు ప్రతి సంఘము ఏ సంఘము సిద్ధపరచబడి ఉంటుందో ఆ సంఘమును వధువు సంఘంగా దేవుడు చూస్తాడు ఏ సంఘంగా చూస్తాడు వధువు సంఘంగా సిద్ధపరచబడి వధువు సంఘమే ఎత్తబడుతుంది ఇక్కడ మనము పది రకాల మరి సిద్ధపాటు కలిగినటువంటి మరి వధువును లేదా స్త్రీని బైబిల్లో మనం చూడగలుగుతాం దేవుని కొరకు ఏ విధంగా వారు సిద్ధపడ్డపర సిద్ధపరచబడిన వారుగా ఉంటారు అంటే చూడండి సంగమును ఒక స్త్రీగా వధువుగా పోల్చబడి ఉన్నది సో ఇక్కడ నేను స్త్రీ లేదా వధువు అంటున్నానంటే సంగము సంగము అంటున్నానంటే నువ్వు నేను అర్థమవుతుందా అండి స్త్రీ అంటున్నాను లేదా వధువు అంటున్నాను అనంటే పెళ్లి కుమార్తె అంటున్నాను అంటే ఇదిగో అది నువ్వు నేను సిద్ధపరచబడ్డ వారముగా మన రాజును ప్రభు కొరకు యేసు క్రీస్తు కొరకు ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళడానికి సిద్ధపరచబడ్డటువంటి వారిగా మనము ఉండాలి మొదటదేమో సిద్ధపరచబడ్డటువంటి వధువు సంఘము ఏం చేస్తుంది అంటే ఆయనను సంతోషముతో ఉత్సాహగానము చేతుస్తూ మహిమపరుస్తూ ఉంటది ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఒక గొప్ప శబ్దముతో మరి ఆ మరి సిద్ధపరచబడ్డటువంటి ఆ యొక్క సంఘము దేవుణ్ణి మహిమపరచేదిగా ఉంటుంది అనేటువంటిది మొదటి సంగతిని మనము చూసాం ప్రకటన పదిహేడు పంతొమ్మిది ఏడులో అలాగే పరమగీతాలు మూడు రెండులో మనం చూస్తున్నాం వెదికేటువంటి సిద్ధపరచబడినటువంటి స్త్రీ వెదికేటిదిగా మనం చూస్తున్నాం దేనిగా చూస్తున్నాం వెదికేటిదిగా నిత్యము వెతుకుతూనే ఉంటుందంటే దేవుణ్ణి అంటే సిద్ధపరచబడ్డ వారి యొక్క లక్షణాలను మనము చూస్తున్నాం మూడోది చూద్దాము ఎఫ్ఎస్ఈలకు ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ప్రభువు మనలను సిద్ధపరిచేటువంటి దానిలో ఇంకొక ఇంకొక భాగం ఏంటంటే ఆయన వాక్యము ద్వారా మనము స్నానము చేసిన వారముగా ఉండాలి ఏమై ఉండాలి సిద్ధపరచబడ్డవారు ఎలా ఉంటారంటే వాక్యము ద్వారా స్నానము చేసిన వారు లేదా సిద్ధపరచబడ్డ వారై ఉంటారు అంటే ఏంటి ఈ స్నానం చేయడం కడగబడడం ఏంటండి కడగబడడం అనేది ప్రతి వ్యక్తి సిద్ధపరచబడ్డ ప్రతి వ్యక్తి జీవితంలో వారు కడగబడతారు ఆమె అనగా ఇంకా చెప్పాలనంటే పవిత్రపరచబడతారు వాక్యము ద్వారా పవిత్రపరచబడతారు చాలామందికి ఉండదండి కడగబడడం చాలామందికి ఇష్టం ఉండదండి పవిత్రపరచబడము ఉండదు కానీ దేవుడు దానిలో భాగంగా తనను తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే నిన్ను సిద్ధపరచడానికే ఈ మట్టిని ఏ నీళ్లు పెడితే నీళ్లు కడగలేవు కేవలం వాక్యం ఒక్కటే కడగగలుగుతుంది వాక్యం ఒక్కటే నిన్ను పరిశుద్ధపరచగలుగుతుంది వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత సిద్ధపరచబడ్డ వారుగా ఉండాలి ఆమె హలలుయ అందుకే వాక్యం ఏం చేస్తుంది అంటే సిద్ధపరుస్తుంది మనల్ని కడిగేస్తుంది మనల్ని కడిగేస్తుంది ఎవరి కొరకు సిద్ధపరుస్తుంది మన రాజు కొరకు మన ప్రభు కొరకు హలలుయ నాలుగవది దేవుని వాక్యం చూద్దాం ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అనగా సంఘము ఆమె అనగా స్త్రీ సంఘము నీతి క్రియల ద్వారా అలంకరింపబడి ఉంటూ ఉంది సన్నపు నారబట్టలు అనగా అవి దేనికి సాదృశ్యం అంటే నీతి క్రియలకు సాదృశ్యము ఆమె ధరించాలి నీతి క్రియలు మనం ఏదైనా క్రియ చేశామంటే అది ఏమై ఉండాలి నీతి క్రియ అయి ఉండాలి ఒక చాడీ చెప్పామనుకో అనుకో అదే క్రియ అన్యాయపు ఒకళ్ళ మీద చాడీలు చెప్తున్నాం అనుకో అదే క్రియ అన్యాయపు క్రియ సో అలా మనము కనబడకూడదు దేవునికి ఎందుకంటే మన రాజు ఆయన మనలను చూసినప్పుడు నీతి వస్త్రములు ధరించిన వారే సిద్ధపరచబడ్డవారు